వేములవాడ దేవాలయం గుడిమెట్ల నుంచి సత్యసాయి ఒడిలోకి చేరదీసి సఖీ చైతన్య సేవ తీర్చుకొని మళ్లీ జీవితంలోకి మా ఆశ్రమం నీడలోకి అభాగ్యురాలు అంజమ్మ చేరదీశారు. నేటి కాలంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాల నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా మా స్వచ్ఛంద సంస్థ తన సొంత ఇంటిలో అభాగ్యులు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం ఇచ్చి పోషిస్తున్న మాహూర్ ఆశ్రమ నిర్వాహకులు సేవ ఆదర్శమైందని అభినందించారు. అభాగ్యులకు అన్ని సేవలు స్వయంగా అందిస్తూ, అన్ని రకాల సేవలు అందిస్తూ, వారికి పూర్తి సమయం ఇస్తూ మానవత్వాన్ని మరో ప్రతిరూపంగా మా ఆశ్రమమని నిర్వాహకులు మల్లుగారి నర్సయ్య మాట్లాడుతూ, ఎవరైనా దీనస్థితిలో ఉన్నా మతిస్థిమితం లేని అంగవైకల్యం ఉన్న వారిని ఆదరించి అక్కున చేర్చుకొని ఆశ్రయమిచ్చే ఆశ్రమం కల్పించే ఏకైక మా అనాథ ఆశ్రమం అని కొనియాడారు. సఖీ కౌన్సిలర్ కళావతి, సత్యసాయి సేవా సమితి సభ్యులు, సిరిసిల్ల 13వ వార్డు కౌన్సిలర్ శైలాజు శ్రీకాంత్ గౌడ్ అభివందనం ఇస్తూ మరో మదర్ తెరిసేలా నిలుస్తున్నారని వారు అన్నారు. ఆశ్రయమిచ్చి వారికి ఆహారాన్ని అందించి ఆ తర్వాత ఆమెను ఎక్కడో ఒక మంచి ఆశ్రమంలో చేర్చాలనేటువంటి సంకల్పం కలిగినందుకు వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు కానీ, సేవా సమితి వాళ్ళు కానీ ఇబ్బందికరమైనటువంటి తర్వాత కష్టమైనటువంటి పనులను వారు ముట్టుకోకుండా ఏదో మొక్కుబడిగా వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తనకు భిన్నంగా నిజంగా అనాథ అయి దిక్కుదోచినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అభాగ్యురాలను చేరదీసి ఆమెను ఒకచోట స్థిరంగా నివాసపరచాలనే ఉద్దేశం కొద్ది వారు మమ్మల్ని అడగానే మరి మా అనాథ ఉద్దాసం నందు వారికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడానికి మేము ఒప్పుకోవడం, వారు ఈరోజు వచ్చి సంయుక్తంగా 13వ వార్డు కౌన్సిలర్ శైలు శ్రీకాంత్ గౌడ్ వారి తల్లి సమేతంగా, తల్లి యుక్తంగా, తర్వాత కౌన్సిలర్ మన సఖీ మేడం గారు, కళావతి మేడం గారు, సత్యసేవా సమితి మేడం గారు, తర్వాత అనిల్ కుమార్ సారు, రవి సారు, తర్వాత వీళ్ళందరూ వచ్చి సాదరపూర్వకంగా, గౌరవపూర్వకంగా, భక్తిపూర్వకంగా పెద్దలందరికీ మా అనాథ వృద్ధాశ్రమంకి గత కొన్ని రోజులుగా అంజమ్మ అనే అమ్మ కమిటీ హాల్లో ఉంచడం జరిగింది. సత్యసాయి సేవా సమితి మరియు సఖీ కేంద్రం మరియు మా తరపున ఇక్కడికి రావడం జరిగింది. అమ్మని తీసుకొని రావడం జరిగింది వృద్ధాశ్రమంకి. ఇక్కడ వీళ్ళ సేవలు మరవలి అని, నర్సాగౌడ్ గారి సేవలు మరవలి అని, ఎందుకంటే ఇంతమందిని చూడడం అంటే అది ఎవరి వల్ల కాదు, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. నమస్కారం, నేను సఖీ సెంటర్ రాజన్న సిరిసిల్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు కళావతి, నేను సైకోసోషల్ కౌన్సిలర్గా వర్క్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి చూస్తుంటే ఈ నర్సాగౌడ్ సార్ నిర్వహించే ఈ మా అనాథ వృద్ధాశ్రమం అనేది చాలా చక్కగా నిర్వహించబడుతుంది. ఎక్కడ అంటే ఎక్కడ కూడా అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారా అని అడుగుతారు. ప్రతి వృద్ధాశ్రమంకి వెళ్తే కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే మా వృద్ధాశ్రమంలో మేము చేర్పించుకుంటాం, లేదంటే మేము చేర్పించుకోమంటారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ ఆమె బర్త్డే అప్పుడు, తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలప్పుడు ఇక్కడికి వస్తుంటాము. మేము ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయం చూసినట్టు అనిపిస్తుంది. ఎంతోమంది చెప్తుంటారు, చేసుడు చెప్పడం ఎక్కువ చేయడం తక్కువ ఉంటుంది. మనం బయట చూస్తుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేసుకోరు, ఎక్కువ ఫండ్స్ కూడా తీసుకోరు సార్. అసలు గోప్యంగా అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి మనిషి ఉంటారా అని అనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చేతి ఇచ్చింది ఆ చేతి తెలియదు అన్నట్టు ఈ సేవ కార్యక్రమం అంటే ఇంతమందిని దాని దగ్గరకు తీసుకొని ఈ అసలు మన తెలంగాణలో ఇంత పెద్ద గొప్ప సేవ చేస్తుండంటే తెలంగాణనే మనం అదృష్టవంతులము. ఈ సార్ని మనం ఈ సేవ కార్యక్రమాలు చూడడము, తన నుంచి మేము చాలా నేర్చుకుంటాము. ఒక గురువుగా ఎంచుకొని ఈ సేవ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని మేము ఎప్పుడు వస్తుంటాం. తన నుంచి మాలో కూడా మార్పులు వస్తుంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు. మరి ఇంతటి మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్న మన నర్సయ్య గౌడ్ సార్ గారికి ఇంకే ఎల్లప్పుడూ స్వామి ఆశీస్సులు ఉండి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని స్వామివారిని కోరుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి అసలు మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ అడిగినా కూడా తీసుకోమని చెప్పారు. మేము చాలా చోట్ల అడుగుతున్నాము, తీసుకోమంటారు. మనం మేము చెప్పగానే తీసుకురండి అమ్మ, నేను చూసుకుంటానని మాకు అభయం ఇచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేపిస్తుంటారు. మన గంభీరవపేట అదృష్టవంతులు. అసలు ఇంత మంచి చక్కటి దేవాలయానికి మేము వచ్చినట్టు ఈ ఊరోళ్ళు కూడా అందరూ అదృష్టవంతులు. ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ సారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ సాయి.